Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Pawan, Malli Kalisaru, Vishayam, Idenata. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు పవన్ రాజకీయ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘంగా భేటీ జరిగింది. జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా పోరాటానికి నిర్ణయించారు. కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు. కందుకూరు గుంటూరు సభల్లో జరిగిన ఘటనల వెనుక వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ కుట్రలో పోలీసులు భాగస్వాములని విమర్శించారు. బీజేపీ తమకు మిత్రపక్షమని, ఈ పోరాటం పైన బీజేపీతోనూ చర్చిస్తామని పవన్ చెప్పారు. బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీని పవన్ స్వాగతించారు. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చునని అన్నారు. పొత్తుల వార్తలను ఖండించని పవన్ భవిష్యత్తులో అన్ని అంశాలపైన మాట్లాడతామని పరోక్షంగా తాను చెప్పదలుచుకున్నది స్పష్టం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం 2 గంటలకు పైగా కొనసాగింది. వైసీపీ ప్రభుత్వ లక్ష్యంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. తాను కుప్పంలో జరిగిన పరిణామాలతో చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చానని పవన్ వెల్లడించారు. వైజాగ్తో తన పర్యటన సమయంలో ప్రారంభమైన ఈ పరిణామాలు కుప్పం వరకు కొనసాగాయన్నారు. చెల్లుబాటు కాని జీవోలతో ప్రతిపక్షాలను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కందుకూరు గుంటూరు సభల్లో తొక్కిసలాటు వెనుక వైసీపీ కుట్ర ఉందని అన్నారు. సభలు జరిగే సమయంలో పోలీసుల బందోబస్తు బాధ్యతని, కానీ పోలీసులను ఇవ్వకపోవడంతో తాము లాఠీలను పట్టుకుని లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామా అని పవన్ చంద్రబాబు ప్రశ్నించారు. ప్రధానంగా జీవో నెంబరు 1ని వెనక తీసుకునేలా పోరాటం చేయడంపైనే చర్చించామని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ విశ్వరూపం చూపిస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. తాను వారాహి రుణం తీసుకుని కొనుగోలు చేస్తే కూడా రాద్ధాంతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఎన్ని అరాచకాలు చేయాలో వైసీపీ అన్నీ చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లకూడదని, చెత్త జీవోలతో అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కోనసీమలో జరిగిన అల్లర్లను పవన్ ప్రస్తావించారు. వైసీపీ నేతలు వారికి వారే విధ్వంసాలు చేసి ప్రత్యర్థులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని తెలిసే ఈ రకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో అన్ని పార్టీలు ఏకమయ్యాయని, ఇప్పుడు అంతకంటే దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. బీజేపీతో సహా అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళతామని పవన్ స్పష్టం చేశారు. బీజేపీ తమ మిత్రపక్షమని పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పొత్తులపైన ప్రశ్నించిన సమయంలో, అవసరమైన సమయంలో ఆ చర్చ ఉంటుందన్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలపైన చర్చించామని చెప్పిన పవన్ పొత్తు ప్రస్తావనను ఖండించలేదు. చంద్రబాబు పవన్ సుదీర్ఘ మంతనాల తరువాత పొత్తులపైన పరోక్ష సంకేతాలు ఇచ్చారు. పొత్తులపైన ఇప్పుడే మాట్లాడడం సరికాదని చెప్పారు. ఎన్నికలప్పుడే పొత్తులు ఉంటాయని, తమ వ్యూహాలు తమకు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ తమ లక్ష్యమని చెప్పారు. అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సమయం వచ్చాక అందరితో చర్చిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కందుకూరులో పోలీసులు లేక తొక్కిసలాట జరిగిందని, ఆ తరువాత సభల్లో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు. ముఖ్యమంత్రి పరదాచాటున పర్యటనలు చేస్తున్నారని, వైసీపీ నేతలకు జీవోలు వర్తించవా అని ప్రశ్నించారు.